నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నారద ఋషి వాక్యాల్లో భక్తి యొక్క స్వరూపాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే భక్తి అంటే ఏమిటో తెలియక అన్నిటినీ భక్తి గాడి కింద కట్టేస్తుంటారు. వాస్తు జ్యోతిషం కూడా భక్తే అనుకుంటుంటారు. కానీ వాస్తు జ్యోతిషం సుఖంగా బతకడానికి పనికొచ్చే శాస్త్రాలు మాత్రమే, అది భక్తి కాదు. అయితే వాటిని తక్కువ చేయడం కాదు, కానీ భక్తికి దానికి సంబంధం లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాగైతే వైద్య శాస్త్రం లాంటివి ఉన్నాయో అలాగే వాస్తు జ్యోతిషాలు అలాగే ఉన్నాయి. ఇక యజ్ఞయాగాది కర్మలు ఉన్నాయా, అవి భక్తి లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కర్మల వల్ల మాకు ఒక సుఖం కలగాలి, దుఃఖం పోవాలనుకునేటప్పుడు భక్తి ఎలా అవుతుంది కనుక వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ యజ్ఞయాగాదులు చాలామంది చేస్తుంటారు, కానీ దానిలో భగవత్స్పృహ ఉండదు. భగవత్స్పృహతో పరహింసతో యజ్ఞం చేస్తే అది తామసభక్తిలోకి వెళ్తుంది. భగవత్స్పృహ ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు తనకంటే వేరు అనేటువంటి భావం కలిగి కేవలం డాంబికంగా ఆచరించేవాడు రాజస భక్తుడు అవుతాడు. ఇక సాత్విక భక్తుడు చిత్తశుద్ధి కోసం చేస్తాడు కనుక వాడు తప్పకుండా ఉత్తముడే. అసలు నిర్గుణ భక్తుడు ఏ కర్మలు చేసినా ఏది చేసినా భగవంతునిపై అపారమైన ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమ భక్తే నిర్గుణ భక్తి కింద చెప్పబడుతున్నది. అటువంటి భగవద్భక్తి లేకుండా శ్రౌతస్మర్తాది కర్మలు చేసినా, ప్రాయశ్చిత్తాలు చేసినా, కృచ్ఛ్రాధికం తపః వేదాల్లో చెప్పిన భయంకరమైన కష్టసాధ్యమైనటువంటి వ్రతాలు ఆచరించినప్పటికీ, అలాగే రకరకాల విద్యలు నైపుణ్యాలు చూపించినప్పటికీ, అంటే గొప్ప గొప్ప సంగీతాలు కవిత్వాలు చమత్కారాలు ఎన్ని చూపించినప్పటికీ కూడా భక్తి లేనప్పుడు అవన్నీ వ్యర్థమే. అవి కేవలం సర్వం లౌకిక భూషణం. భక్తి లేని వాడి ప్రతిభా పాఠవాలు కానీ, కవిత్వము సంగీతం లాంటి కళలు కానీ, ఇవన్నీ కూడా లోకానికి చూపించే అలంకారాలే తప్ప అది భగవద్ అనుగ్రహానికి పాత్రములు కావు.
కాయక్లేశ ఫలం తేషాం స్వైరిణి వ్యభిచారవత్. పురాణ భాష ఒక్కొక్కప్పుడు కఠినంగానే ఉంటుంది, బోధ చేసేటప్పుడు అలాగే చెప్పాలి. భగవద్భక్తి లేకుండా ఇన్నిన్ని యజ్ఞాలు యాగాలు ఉపవాసాలు చేయడం శరీరాన్ని కష్టపెట్టుకోవడమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఇన్ని రకాల ఆచార వ్యవహారాలు పాటించినప్పటికీ కూడా భక్తి లేనప్పుడు వ్యర్థమే సుమా. ఒక్కొక్కప్పుడు గొప్ప కులములో పుట్టకపోవచ్చు, గొప్ప ఆచారాలు పాటించకపోవచ్చు, కానీ దృఢభక్తి జితేంద్రియ లక్షణం ఉంటే వాడు చాలా గొప్పవాడు. దీన్ని బట్టి హిందూ మతంలో కులానికి ఆచారానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, భక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. భక్తిగానే ఉంటే అది కులం కంటే ఆచారం కంటే కూడా గొప్పది అనే విషయం చెప్పబడుతున్నది. ఆ కారణం చేతనే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, భక్తి జ్ఞానం ఆ స్థితికి చేరేటప్పటికీ ఇంకా కులము ఆచారము మొదలైనవేవి కూడా పట్టవు, ఆ స్థితి చాలా ఉత్కృష్టము అని. అందుకే భక్తి కోసం ప్రయత్నించేవాడు సదాచారాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ వాడు సత్కులంలో పుట్టినప్పటికి కూడా ఇతరుల కులాన్ని నిందించడు, అనాచారమని ఇతరుల్ని దూషణ చెయ్యడు. ఎందుకంటే తను సదాచారం పాటించవచ్చు, ఇతరుల్ని తక్కువ చేయకూడదు. దీన్ని బట్టి భక్తి ఉన్నవాడు ఆచారాలు పాటించకూడదని చెప్పలేదు. భక్తి లేకుండా ఆచారాలు పాటిస్తూ కూర్చోవడం ప్రయోజనం లేదయ్యా, భక్తి కోసం ఆచారం, భక్తితో ఆచారం చెయ్యు అని చెప్పడం దీని ఉద్దేశం. ఈ మాటనే తీసుకుని అన్నమయ్య చెప్తాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు అంటాడు ఒక కీర్తనలో. మరొక కీర్తనలో విజాతులన్నీ వృధా వృధా అజామిలాదులు అది ఏ జాతి అని చెప్తాడు. అందుకే భక్తికి వచ్చేటప్పటికల్లా వాడు ఏ కులంలో ఉన్నప్పటికి కూడా జితేంద్రియుడై పవిత్ర జీవితం సాగిస్తూ ఉంటే వాడు గొప్పవాడు సుమా. ప్రశస్యః సర్వలోకానాం, వాడు లోకంలో గొప్పవాడనే చెప్పుకోవాలి. అంతేగాని అష్టాదశ విద్యల్లో పండితుడైనప్పటికీ కూడా అష్టాదశ విద్యక భక్తిహీన నృపశ్రేష్ట, వాడు అష్టాదశ విద్యల్లో గొప్పవాడైన పండితుడైనా ప్రపంచాన్ని ఏలే రాజైనప్పటికీ కూడా భక్తి లేనప్పుడు వాడు గొప్పవాడు అనిపించుకోడు. అందుకే భక్తి అన్నిటికంటే గొప్పది కనుకనే తక్కువ భాగ్యం చేసుకున్న వాళ్ళకి భక్తి దొరకదు అన్నాడు. అంటే అనేక జన్మల పుణ్యం ఉన్నవాడికే భక్తి దొరుకుతుంది తప్ప ఏదో కాసింత పుణ్యం ఉన్నవాడికి భక్తి లభించదు. నాల్ప భాగ్యస్య పుంసో హి విష్ణువు భక్తి ప్రజాయతే. అందుకు మానవుడైన వాడు ఈ జన్మ లభించాక ప్రయత్నపూర్వకంగా భక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు ఏది చేస్తే భక్తి కలుగుతుందో ఆ పనులు చేసుకుంటూ ఉండాలి. విద్య అంటే ఒకటే విద్య, కర్మ అంటే ఒకటే కర్మ, అది తెలుసుకో అంటున్నాడు నారదుల వాడు. ఈ వాక్యం చాలా అత్యద్భుతమైన వాక్యం, నారదుల వారు చెప్తున్నది, యయా వేత్తి జగన్నాథం సా విద్యా పరికీర్తిత ఏన ప్రీణాతి భగవాన్ తత్కర్మ అశుభనాశనం. ఏ విద్య జగన్నాథుని తెలియజేస్తుందో ఆ విద్య ఏ విద్య, అంటే జగన్నాథ తత్వం భగవత్తత్వం ఏ విద్య వల్ల పొందుతున్నామో ఆ విద్యే విద్య, అది కాని విద్యలన్నీ వ్యర్థములే. అదేవిధంగా ఏ కర్మ భగవత్ప్రీతిగా చేస్తారో ఆ కర్మే నిజమైన కర్మ. అంటే సత్కర్మలు ఆచరించాలి కానీ భగవత్ప్రీతిగా ఆచరించాలి, అప్పుడు మాత్రమే అది కర్మ అనిపించుకుంటుంది. కానీ ఈశ్వర ప్రీతికై చేసే కర్మయే సత్కర్మ, ఈశ్వరుని తెలియజేసే విద్యయే విద్య అని చెప్పబడుతున్నది. అది లేనప్పుడు ఇంకేం ప్రయోజనం? పైగా విష్ణుభక్తి కలిగిన వాడు విషయాలు కోరుకోడు సుమా. ఎలాగంటే, యత్ పాదపంసునా విశ్వం పూజ్యతే సచరాచరం సృష్టిస్థితి వినాశానా స్వేచ్ఛయా ప్రభవత్యసౌ కిం పునః క్షుద్రకామానా భూమి స్వర్గాది సంపద. ఏ నారాయణుని యొక్క పాదపద్మాల ధూళితో సమస్త ప్రపంచము పవిత్రమవుతున్నదో, సృష్టి స్థితి లయలు ఇవన్నీ ఏ సర్వశక్తిమంతుడైన నారాయణుడు చేస్తున్నాడో, అటువంటి నారాయణునిపై ప్రేమ కలిగాక ఇంకా ఇహలోక సుఖాలు పరలోక సుఖాలపై ఎవరికైనా ప్రీతి ఉంటుందో చెప్పు. అంటే ఆయన గురించి అర్థమైతే మాత్రం ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై వాడి ప్రీతి కలగదు. అటువంటి భక్తుడికి వాసుదేవునికి భేదము లేదు సుమా. నిర్గుణ భక్తుడికి వాసుదేవుడికి భేదము లేదు. కనుక వాసుదేవుని యందు భక్తి కలిగిన వాడు ఇతర దేవతలను కూడా ఆరాధిస్తాడు. అది ఎలా అంటే, నిత్య కర్తవ్యతా బుద్ధ్యా యజంత శంకరాదికాన్. హిందూ ధర్మంలో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఇతర దేవతలను పూజించకపోవడం అనేది లేదు. ఇష్టదైవంగా ఒక ఆరాధిస్తున్నా కర్తవ్యంగా ఇతరులను ఆరాధించాలి. అందుకే విష్ణువుని ఆరాధించే వాళ్ళు శంకరుడు మొదలైన వారిని కర్తవ్యంగా ఆరాధిస్తారు, అది కూడా విష్ణు స్వరూపమైన భావంతో. అలాగే శివభక్తులు విశ్వాది దేవతల్ని కర్తవ్య బుద్ధితో ఆరాధిస్తారు. ఇది ఉత్తమ భక్తుడి యొక్క లక్షణము అని నారద మహర్షి వాక్యములు మనం తెలుసుకునే ధన్యులమయ్యాం. ఇటువంటి భక్తియే అసలైన హిందూ ధర్మం యొక్క సారము అని గ్రహిస్తూ అటువంటి భక్తిని ప్రసాదించమని వెంకటపతిని ప్రార్థిద్దాం. స్వస్తి. తిరుమల గిరులలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ
శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చూద్దాం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతో దేవదేవోత్తమ పాయా దేహం మే వెంకటేశ్వర. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పారయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. యయేతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. వైశాఖ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. గంధర్వాప్సరస సిద్ధాః కిన్నరోరగచరణాః నాంతం గుణానాం జనంతి తేనానంతోయముచ్యతే. అనంతాయ నమః. వైశాఖ మాసంలో మనం శ్రీ మహావిష్ణువుని అనంతునిగా స్మరించుకునేటువంటి సందర్భంలో ఆ విష్ణువుని అనంతుడు అని ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా గంధర్వాప్సరస సిద్ధాః, గంధర్వులు అప్సరసలు సిద్ధులు యక్షులు కిన్నరులు కింపురుషులు ఉరగములు ఈ విధంగా ఈ జాతులన్నిటికీ కూడా దేవతాజాతులని పేరు. మనకు అదృశ్య రూపంలో సంచరిస్తూ మనని అనుగ్రహిస్తూ ఈ లోకాలని రక్షించేటువంటి దేవతాగణ నాయకులు వీళ్ళందరూ కూడా. కనుక మానవులు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని వర్ణించలేరు అంటే ఆయన గోచరించడు కనుక వర్ణించలేరు అనేటువంటిది. కానీ దేవతాగణమూర్తులైనటువంటి వీళ్లకు కూడా ఆ తత్వం వశం కాదు, ఆ తత్వాన్ని గురించి వాళ్ళు చెప్పలేరు. అందుకోసమని ఈ గంధర్వ అప్సరస సిద్ధ కిన్నర ఉరగ చారణాదులందరూ కూడా వీరు
నాంతం గుణానాం జానంతి. ఈ శ్రీ మహావిష్ణు యొక్క సద్గుణాలు ఎన్ని అని లెక్క పెట్టడం మొదలు పెడితే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు లెక్క పెట్టవచ్చునేమో, సముద్ర తీరంలో ఉండేటువంటి ఆ సైకత వేదికలో ఉండేటువంటి ఇసుక రేణువుల్ని లెక్క పెట్టవచ్చునేమో, కానీ ఆ అనంతమూర్తి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణు యొక్క గుణాలు ఇన్ని అని లెక్క పెట్టడానికి వీల్లేదుట. అంత సద్గుణ రాశి ఆయన, అన్ని సద్గుణాల పురోధి ఆయన. అందుకని అటువంటి సద్గుణమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క గుణాలని వీళ్ళందరూ లెక్క పెట్టలేరు కాబట్టి అనంతుడు అనేటువంటి పేరు ఆయనకు సిద్ధమైంది. ఆ అటువంటి అనంతునికి నమస్కారము అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో తాత్పర్యం. కనుక మనం ఈ మాసంలో వైశాఖంలో ఆ శ్రీ మహావిష్ణువుని అనంతునిగా భావించుకునేటప్పుడు గుణానంత్యాన్ని మనం మనసులో పెట్టుకుని ఆయన్ను కీర్తించుకోవాలి. వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 19వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి రోహిణీ నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి కవచాదుల్ని మనం పఠించుకోవచ్చు. చవితి కనుక వినాయక సమర్చనం చేసుకోవచ్చు, నాగ ఉపాసనం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ రోజున ఒక విశేషం ఏంటంటే వైఖానస సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి మహర్షులలో శ్రేష్ఠుడైనటువంటి భృగు మహర్షి యొక్క వర్షతిరు నక్షత్రం ఇది. కనుక భృగు మహర్షి జయంతిని నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. శయన శ్రీ వెంకటేశ నర మృగ శరీర శ్రీనివాస నవనీత చోర వెంకటేశ నాగాభరణ శ్రీనివాస నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస.
ధర్మరక్షక వెంకటేశ ధనుజనాశక శ్రీనివాస దామోదర హర వెంకటేశ దయా సముద్ర శ్రీనివాస దారిద్ర్య దమన వెంకటేశ దీనదయాళో శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ముక్తిదాయక వెంకటేశ మునిజన వందిత శ్రీనివాస మధుసూదన హర వెంకటేశ మనుజావతార శ్రీనివాస మహిమాన్విత హర వెంకటేశ మోహన రూప శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.